మెరీనా బీచ్ భారతదేశమంతటా దృష్టి సారించిన ప్రదేశం. ఇక్కడే సుప్రసిద్ధ రాజకీయవేత్త తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలు జరిగాయి. అంతేకాకుండా ఆయన స్మారకాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక ఈ మెరీనా బీచ్ ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా. ఈ మెరీనా బీచ్ లో అనేక ఆకర్షణీయ స్మారకాలు కూడా ఉన్నాయి. అదే విధంగా చెన్నైలోని పలు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుంచి మెరీనా బీచ్ చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉంటాయి. భారతదేశం అత్యంత పొడవైన నగర బీచ్లలో మెరీనా బీచ్ దే అగ్రస్థానం. దీని పొడవు దాదాపు 6 కిలోమీటర్లు. ఈ బీచ్ ప్రధానంగా ఇసుకతో నిండి ఉంటుంది. క్రీస్తు శకం 1881 నుంచి 1886 వరకు మద్రాస్ గవర్నర్ గా వ్యవహరించిన మౌంట్ స్టాట్ ఈ బీచ్ ప్రాచుర్యం పొందడంలో విశేషంగా కృషి చేశాడు. మెరీనా బీచ్ దాని ప్రాచీన సౌందర్యానికి, ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు. అయితే ఇటీవల ఈ మెరీనా బీచ్ కూడా కలుషితమైపోతుందన్న వాదన వినిపిస్తోంది. ఇక ఈ బీచ్ లో అంతరించే స్థితికి చేరుకున్న రిడ్లే తాబేళ్లను రక్షించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. చెన్నైను సందర్శించిన వారు తప్పకుండా మెరీనా బీచ్ ను సందర్శిస్తూ ఉంటారు. మెరీనా బీచ్ స్ట్రీట్ ఫుడ్ కు కూడా చాలా ఫేమస్. ఇక ఇక్కడ అనేక స్మారకాలు, గొప్ప వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి. దీంతో అన్ని వయసుల వారికి నచ్చే పర్యాటక ప్రాంతంగా దీనికి పేరు వచ్చింది. మెరీనా బీచ్ లో కార్మిక విజయోత్సవానికి గుర్తుగా నిర్మించిన శిల్పం చాలా ప్రాచుర్యం పొందింది. అనేక సినిమాల్లో కూడా ఈ విగ్రహాన్ని చూడవచ్చు. ఇక మెరీనా బీచ్ కు ఎదురుగా వివేకానంద హౌస్ ఉంటుంది. దీనిలో ప్రముఖ ధార్మిక ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద సుమారు 9 సంవత్సరాలు నివసించినట్లు చెబుతారు. ఇక్కడ స్వామి వివేకానంద పుస్తకాలు, పెయింటింగ్ ప్రదర్శనకు ఉంచుతారు. ఈ మెరీనా బీచ్ కు ఇరువైపులా ఎంతో మంది గొప్ప వ్యక్తుల రాతి విగ్రహాలు ఉన్నాయి. వారిలో మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, సుబ్రహ్మణ్యం భారతీయార్, భారతీదాస్, కామరాజర్, అవ్వయ్యార్, తందై పెరియార్ తదితర విగ్రహాలు ముఖ్యమైనవి. అంతేకాకుండా ప్రముఖ సినీ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సమాధిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దీనిని స్మారకంగా కూడా అభివృద్ధి చేశారు. అన్నా మెమోరియల్, లైట్ హౌస్, చిదంబరం క్రికెట్ స్టేడియం ఇక్కడ చూడదగినవి. అంతేకాకుండా పిల్లలు ఎంతగానో ఇష్టపడే అక్వేరియాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు.